కాంపిటేటివ్ యాస్పీరియన్స్ గుడ్ ఈవినింగ్ అండి ఎవరైతే తెలంగాణలో ఉన్నటువంటి ఈ భారీ నోటిఫికేషన్ ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో డైలీ కరెంట్ అఫైర్స్ మనం ఆరు నెలల నుంచి వెళ్ళి డైలీ కరెంట్ అఫైర్స్ మనం నోట్స్ రూపంలో రాసుకున్నట్లయితే మనకు సులభతరం ప్రిపరేషన్ సులభతరం అయ్యేటువంటి అవకాశం ఉంది చివరి రోజులలో ప్రిపరేషన్ చేసేటువంటి అభ్యర్థులు చేసేటువంటి ఈ మిస్టేక్ ఏంటంటే ప్రింటెడ్ మెటీరియల్ తీసుకొని కరెంట్ అఫైర్స్ చదవడం జరుగుతుంది అందువల్ల చాలామంది అభ్యర్థులు ఈ కరెంట్ అఫైర్స్ చేయకుండా ఇబ్బంది చాలామంది పడి జాబు జాబుకు దూరమైనటువంటి అభ్యర్థులు చాలామంది ఉన్నారండి కాబట్టి ఎవరైతే ఈ మనకు ఆల్రెడీ నోటిఫికేషన్ రావడం జరుగుతుంది వస్తుంది అని కంపల్సరీ తెలిసినప్పుడు రోజువారీ డైలీగా మనం కరెంట్ అఫైర్స్ నోట్స్ను ప్రిపేర్ చేసుకున్నట్లయితే మనకు కరెంట్ అఫైర్స్లో ఒక్క బిట్టు కూడా పోకుండా మనం ఆన్సర్స్ చేయొచ్చండి మనం ఈ డైలీ కరెంట్ అఫైర్స్ను ఎవరైతే ఫాలో అవుతున్నారో ఈరోజు జరిగినటువంటి అంశాలు ఏంటో చూద్దాం తెలుగుకు బెంగాల్లో అధికార భాష హోదా మనకు పశ్చిమ బెంగాల్లో ఈ తెలుగుకు అధికారిక భాష హోదా ఇస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుందండి మనకు డిసెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై రోజున మనకు ఈ అధికారిక తెలుగు అధికారిక భాష గుర్తిస్తూ పశ్చిమ బెంగాల్ నిర్ణయం తీసుకుంది అదేవిధంగా తెలుగువారిని తమ రాష్ట్రంలో భాషాపరమైన మైనార్టీలుగా భాషాపరమైన మైనార్టీలుగా గుర్తించింది పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి ఖరగ్పూర్లో మనకు ఈ ఖరగ్పూర్లో తెలుగువారు ఎక్కువగా ఉండడం వలన ఖరగ్పూర్ని మినీ ఆంధ్రాగా పేరు పేరొందింది మనకు పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి కరగ్పూర్ని మినీ ఆంధ్రగా పేరొంది అంటే అక్కడ తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండడం వలన మనకు అలా పిలవడం జరుగుతుంది కాబట్టి తెలుగుకు అధికారిక బో అధికారిక భాషా హోదా ఇవ్వాలని అక్కడ తెలుగు ప్రజలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు అందుకు ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో తెలుగుకు అధికారిక భాష ఇస్తూ అదేవిధంగా తెలుగువారిని భాషాపరమైన మైన మైనారిటీలుగా గుర్తించింది వెస్ట్ బెంగాల్ ఇప్పుడు అక్కడ వెస్ట్ బెంగాల్లో ప్రస్తుతం హిందీ ఉర్దూ నేపాలి హిందీ ఉర్దూ నేపాలీ గురుముఖి ఒడియా తదితర భాషలకు ఇప్పటికే పశ్చిమ బెంగాల్లో అధికారిక అధికార భాష హోదా ఇవ్వడం జరిగింది ఇప్పుడు మన తెలుగుకు అధికారిక భాష హోదా ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనకు రాబోయేటువంటి ఏవైతే ఎగ్జామ్స్ నోటిఫికేషన్లు ఉన్నాయో దాంట్లో ఎగ్జామ్స్లో క్వశ్చన్ ఫార్మింగ్ ఏ విధంగా అడుగుతారో ఇప్పుడు చూద్దాం ఇటీవల డిసెంబర్ ట్వంటీ టూ రెండు వేల ఇరవై తెలుగుకు అధికారిక భాష హోదా ఇచ్చిన రాష్ట్రం ఏది ఇటీవల తెలుగుకు అధికారిక భాష హోదా ఇచ్చిన రాష్ట్రం ఏది అని అడగడం జరుగుతుంది మనకు ఆన్సరు పశ్చిమ బెంగాల్ అదేవిధంగా ఇటీవల ఏ రాష్ట్రం తెలుగువారిని ఆ రాష్ట్రంలో భాషాపరమైన మైనార్టీలుగా గుర్తించింది ఇటీవల ఏ రాష్ట్రం తెలుగువారిని ఆ రాష్ట్రంలో భాషాపరమైన మైనార్టీలుగా గుర్తించింది ఇలా కూడా క్వశ్చన్ ఫామింగు అడగచ్చండి పశ్చిమ బెంగాల్ ఆన్సర్ వచ్చేసి పశ్చిమ బెంగాల్ ఓకే అండి మరి అంశంతో మీ ముందుకు మళ్ళీ రావడం జరుగుతుంది